పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ముద్రగడ పద్మనాభం పేరు ఇకపై ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆయన పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడింది ఈరోజు. ఇకపై ఆయన్ని ముద్రగడ పద్మనాభరెడ్డిగా పిలవాలని అందులో పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రక్రియను కూడా పూర్తి చేసిన అధికారులు ఈరోజు గెజిట్ను విడుదల చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోతారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని ఈసారి కూడా ప్రజలు తిరస్కరిస్తారని అప్పట్లో జోస్యం చెప్పారు. ఆ విమర్శలతో ఆగిపోయిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో గెలిస్తే తన పేరునే మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డి అని పిలవాలని అన్నారు. అప్పట్లో అది సంచలనంగా మారింది. సీన్ కట్ చేస్తే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పవన్ లీడింగ్లో ఉన్నప్పటి నుంచి ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు జన సైనికులు. పద్మనాభరెడ్డి నామకరణ కోసం ఎప్పుడు అంటూ విమర్శలు చేశారు. ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టిన ముద్రగడ చేసిన ఛాలెంజ్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికార ప్రక్రియను కూడా స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బుధవారం ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తున్నట్లు గెజిట్ విడుదలైంది.